ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంటి దగ్గర గందరగోళం నెలకొంది. ఆయనను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. పరిస్థితిని ఇంటి సెక్యూరిటీ గార్డులు అదుపు చేయలేకపోయారు. జూనియర్ ఎన్టీఆర్ బయటకు రావాలని నినాదాలు చేశారు. ఈ సమయంలో దిగవంత నటుడు కృష్ణరాజుకు నివాళులర్పించేందుకు ఆయన బయటకు వచ్చారు. కారులో వెళ్తుండగా అభిమానులంతా క్యూ కట్టారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అభిమానులు హంగామా చేశారు. ఇందులో చంటిబిడ్డలతో ఉన్న మహిళలు సైతం ఉన్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో స్థానిక పోలీసులకు జూనియర్ ఎన్టీఆర్ ఇంటి సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అభిమానులను చెదరగొట్టారు. దీంతో ఫ్యాన్స్ అంతా పరుగులు తీశారు. ఇందులో కొందరికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. అభిమానులంతా శాంతంగా ఉండాలని జూనియర్ ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. సినీ నటుడు కృష్ణరాజు చనిపోవడంతో తెలుగు సినీ రంగం తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది. ఈ ఉదయం గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. రెబల్ స్టార్ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. ఆయన ఇంటి వద్ద పార్థివ దేహానికి పలువురు నివాళులర్పిస్తున్నారు. ఇక కృష్ణరాజు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. కృష్ణరాజు మృతికి సంతాపం తెలిపేందుకు సినీ ప్రముఖులంతా బయటకు వస్తుండడంతో ఫ్యాన్స్ భారీగా తరలి వస్తున్నారు. వారిని చూసేందుకు క్యూ కడుతున్నారు. అభిమాన నటులను చూడాలని ప్రయత్నిస్తున్నారు.